ఈ అవకాశం నాకు 10 మినిట్స్ తీసుకోండి మేడం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, 20 మినిట్స్ పైన పడుతుంది. అధ్యక్ష, ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రీస్ అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి టాపిక్. రాష్ట్ర ప్రజలకు ఎన్నో విషయాలు తెలపాల్సిన బాధ్యత శాసనసభ్యులుగా మా అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే అనేక అపోహలు మనం వింటూ ఉన్నాం, అనేకటువంటి దుష్ప్రచారాలు కూడా ఫైనాన్స్ పరంగాను ఇండస్ట్రియల్ పరంగా కూడా ఈరోజు ప్రతిపక్షాలు మనపై విమర్శిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదంతా కూడా ఒక అభూత్ కల్పనతో వాళ్ళు సృష్టిస్తున్నదని మీ అందరికీ కూడా ప్రజల ద్వారా ఫ్యాక్ట్స్ని తెలియజేయాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంది. ఇంత చక్కటి సబ్జెక్ట్పై మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీకు, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి భవిష్యత్తుకు మార్గం. నిబద్ధత కలిగిన నాయకుడు మాత్రమే దాన్ని సంబంధించిన ఒక విజన్ ఉంటుంది. అది ఆర్థిక వృద్ధిని, ఉపాధిని సృష్టిస్తుంది, ప్రజలను సంతోషంగా మారుస్తుంది, మరియు వారి భవిష్యత్తును బలపరుస్తుంది. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈజ్ ద ఓన్లీ పాత్వే టు ద ఫ్యూచర్. ఓన్లీ ఎ కమిటెడ్ లీడర్ కెన్ హ్యావ్ ఎ విజన్ ఫర్ ఇట్. ఇట్ జనరేట్స్ ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్, మేక్ పీపుల్ హ్యాపీ అండ్ స్ట్రెంగ్థన్ ద గ్రిప్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పి అటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఏ వైజ్ మ్యాన్ విల్ మేక్ మోర్ ఆపర్చునిటీస్ దెన్ హీ ఫైండ్. అది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆపర్చునిటీని క్రియేట్ చేస్తూ ఒక విజనరీగా ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధికి కూడా రాచబాట వేస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి మనం చూస్తూ ఉంటే ఇది మేమేదో చెప్తున్నటువంటి విషయాలు కాదు అధ్యక్ష. ఈరోజు ఇందాక పెద్దలు పార్థసారథి గౌడ్ గారు కూడా చాలా డీటెయిల్గా కూడా వివరించడం జరిగింది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం మనం చూస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హయ్యెస్ట్ జీడిపి గ్రోత్తో ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా ఈరోజు హయ్యెస్ట్ జీడిపి గ్రోత్తో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్సే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. మేము ఈరోజు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్లోనే మనం చూస్తే ఈరోజు ఎటువంటి సర్వేలు చేసినా ఈ భారతదేశంలో ఏ సర్వేలు చేసినా కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే 3 సార్లు దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక అవ్వటం ఒక విజయం. అయితే ఆయన నాయకత్వంలో ఇందాక మన పెద్దలు పార్థసారథి గారు చెప్పినట్టుగా 2022 జనవరి నుండి జూలై వరకు అత్యధిక పెట్టుబడులు సాధించి నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం గుర్తింపు పొందింది. అంటే గుజరాత్ కంటే కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలకు కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు మనం చూస్తే 3 సార్లు ఉత్తమ రాష్ట్రంగా మనం ఎన్నిక అవ్వడం జరిగింది. ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా మనం చెప్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వాళ్ళు కూడా పెట్టుకుంటే ఉండేవారు. ఇందాక మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది మాకు ఇలాంటి సంస్థలు ఏ విధంగా వాళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళాలంటేనే మాకు భయం వేసేది అని చెప్పి మాకు ఇలాంటి సంస్థల నుంచి ఉన్నటువంటి పెద్దలు కూడా మాట్లాడారు. అంటే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేయో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం చూస్తూ ఉంటే అనేక సార్లు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దుష్ట చతుష్టయం. ఈరోజు ఏదో రాష్ట్రం బ్యాంక్రప్సీ అయిపోతూ ఉందని, ఏదో ఎవరు కూడా మనకి లోన్లు ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదని, ఇక్కడ ఒక శ్రీలంక లాంటి పరిస్థితులు ఉన్నాయని, అదేవిధంగా ఈరోజు 800,000 కోట్ల పైచీలకు అప్పులు చేశామని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దీనిపైన చెప్పాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంది. ఈరోజు శ్రీలంకతో కంపేర్ చేయటం అనేది ఎంత దారుణమైన అంటే, ఈరోజు శ్రీలంక అనేది ఒక దేశం, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం. అధ్యక్ష, ఈరోజు మనం చూస్తే ఇది బీబీసీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. నేను చెప్తా ఉన్నది ఈరోజు శ్రీలంక అనేది ఒక దేశం, ఎందుకు అక్కడికి ఎకనామికల్ క్రైసిస్ వచ్చింది అనేది తెలియాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ ఈ స్లిప్పింగ్ ఇంటూ శ్రీలంక లైక్ ఎకనామిక్ క్రైసిస్ అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే 14 సంవత్సరాలు ఆయన అనుభవం ఏమైంది, కేవలం రాజకీయం కోసం మాట్లాడటం వంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు నిజంగా అసలు శ్రీలంకలో ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయి అని కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది అధ్యక్ష. ఇది బీబీసీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా మనం చూస్తే మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, శ్రీలంక అనేది ఒక టూరిస్ట్ డెస్టినేషన్.
ఆ టూరిస్ట్ డెస్టినేషన్లో కోవిడ్ లాంటి సమయంలో ఎవరు కూడా అక్కడ శ్రీలంకకు వచ్చేదల్లా కూడా టూరిజం రెవెన్యూ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ రెవెన్యూ లేక అప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ రాష్ట్రంలో, అదేవిధంగా 2019లో అక్కడ బాంబ్ అటాక్స్ జరగటం, ఇవన్నీ కూడా సమిష్టిగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు కారణమైనాయి. దాదాపుగా ఇంపోర్ట్స్ 3 బిలియన్ మోర్ దెన్ ప్రతి సంవత్సరం కూడా బిలియన్ ఇంపోర్ట్స్ చేసుకుంటే ఉండారు వాళ్ళు. అక్కడ రైతులకు కూడా లోకల్ సోర్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే మీరు వాడండి అనడం వల్ల అక్కడ ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఆ ఫుడ్ స్టాక్స్ కూడా అక్కడ అటువంటి ఇబ్బందులు అక్కడ రావటం జరిగింది. అది ఒక దేశంలో వచ్చినటువంటి ఇబ్బంది. దాన్ని మన రాష్ట్రానికి శ్రీలంకని ఆంధ్ర రాష్ట్రాన్ని పోల్చుతూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు నియమన అధ్యక్ష అది కేవలం రాజకీయ దృక్పథంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఏమనాలి అని చెప్పి కూడా ఈరోజు నేను ఆయన అడుగుతూ ఉన్నా. ఈరోజు నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఎంతో పారదర్శకంగా ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా భావిస్తూ చెప్పిన ప్రతి మాటను కూడా నెరవేరుస్తూ ఈరోజు 99% హామీల్ని ఒక రాజకీయ నాయకులు అంటే ఒక మాట చెప్తే ఆ మాటకి నిలబడి ఉండాలి అని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 99% హామీల్ని ప్రతీది కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా 165,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించినటువంటి వ్యక్తి, అది కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా. ఈరోజు డీబీటీ పథకం అంటే గొప్ప పథకం ద్వారా ఈరోజు ఎక్కడా కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎక్కడా కూడా ఈరోజు ఎటువంటి సిఫార్సులు లేకుండా డైరెక్ట్గా ప్రజలకే లబ్ధి చేసినటువంటి విధంగా ఈరోజు బటన్ నొక్కి మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజలకి అందరికీ కూడా అందిస్తున్న విధానం మనం చూస్తున్నాం. వాళ్ళు కూడా గతంలో చేసేవారు అధ్యక్ష, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నాడు పరిస్థితి చూస్తే దోచుకో, పంచుకో, తీసుకో అన్నటువంటి పరిస్థితి నుంచి గతంలో ఉండేది అధ్యక్ష. ఈరోజు ప్రతి దాంట్లో కూడా అవాస్తవాలు మాట్లాడుతూ బాగా అలవాటైపోయింది అధ్యక్ష. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు 8,00,000 కోట్ల రూపాయలు అప్పులు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాయి అని చెప్పి. దానిపైన కూడా మేము క్లారిటీగా చెప్పడం జరిగింది, పెద్దలు కూడా చాలా క్లియర్గా వివరించడం జరిగింది. దాని గురించి కూడా మరొకసారి చెప్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఈరోజు రాష్ట్రం బైఫరికేషన్ జరిగినప్పుడు అప్పటికే మన రాష్ట్రానికి 120,556 కోట్ల రూపాయలు అప్పు ఉండటం జరిగింది బైఫరికేషన్ జరిగినటువంటి పరిస్థితి. కానీ బైఫరికేషన్ జరిగినప్పటి నుంచి మే 2019 వరకు కూడా మనం చూస్తే ఆ అప్పు 2,69,462 కోట్ల రూపాయలు కూడా అవటం, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యం కాదా? అన్ని 1,000 కోట్ల రూపాయలు అప్పు మీరు తీసుకుని ఈరోజు మేమేదో 8,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామని మాట్లాడుతున్నారు. గతంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన కూడా మాట్లాడటం జరిగింది మన ప్రభుత్వంగానే కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్ర ఖజానాలో ఉంది, మేము చూస్తాం మీరు ఏ విధంగా మీరు ప్రజలకి మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఎలా చేస్తారో చూద్దాము అనేటువంటి మాట్లాడిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూస్తే కేవలం 3,82,165 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు అప్పు మన రాష్ట్రానికి ఉంది అధ్యక్ష. అంటే ఓన్లీ 1.15 క్రోర్స్ దగ్గరగా మనం అప్పు చేయటం మాత్రమే జరిగింది. కానీ మనం ప్రజలకు అందించింది మనం చూస్తే ఈరోజు మనం 1.15 లాక్స్ కోట్లు అప్పు ఉంటే గడిచిన 3 ఏళ్లలో 125,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల సంక్షేమం ద్వారా అందించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తే అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఇదేదో మేము చెప్తుంది కాదు అధ్యక్ష. ఈరోజు ఏదో ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో భారతదేశంలోనే మనమే అత్యధికంగా అప్పులు చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏ రాష్ట్రమైనా కూడా అప్పులు చేయటం సహజము. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు బట్టి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి అప్పులు చేయటం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారానికి మొన్న దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అప్పుల భారంపై హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కిషన్ కుమార్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పడం జరిగింది. ఆ వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 2022 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం 3,98,903 రూపాయ కోట్లని తేల్చడం జరిగింది. చంద్రబాబు సర్కార్ దిగిపోయే నాటికి 2,68,115 కోట్ల రూపాయలు ఉండటం జరిగింది. అంటే ఈ 3 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 130,000 కోట్ల రూపాయలు మాత్రమే మనం అప్పు చేయడం జరిగింది. మరి 8,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దుష్ట చేత సీఎం చేస్తున్నటువంటి ప్రచారం కాదా? కేవలం అక్కాసుతో
కేవలం ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కేవలం అక్కాస్తో మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి కాదా అని చెప్పి ఈరోజు మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు అన్ని కోట్ల రూపాయల అప్పులు వాళ్ళు గతంలో చేస్తే ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన రాష్ట్రం ఈరోజు మనం అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వంలో ఎన్నో బకాయిలు కూడా పెట్టి మనకి ప్రభుత్వాన్ని అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో మనం చూస్తే దాదాపుగా 30 గారు ప్రాంప్ట్ 1:00 సీఎం గారు సార్ ఇంకా 10 మినిట్స్ మాట్లాడతారు, మీరు కంప్లీట్ చేయండి తొందరగా. 10 మినిట్స్ 10 మినిట్స్ సార్. ఈరోజు మనం చూస్తూ ఉంటే దాదాపుగా 39,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మనకు అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే బకాయిలు కూడా మనం చూస్తూ ఉంటే ఈరోజు పిల్లలకు కట్టే ఫీజు రియంబర్స్మెంట్ని కూడా వాళ్ళు గతంలో కట్టలేదు అధ్యక్ష. 2016, 2017, 2018, 2019 మనం చూస్తే దాదాపుగా 1,880 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తే ఎన్ఆర్జీఎస్ పేమెంట్స్ కూడా 1,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మనకు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తే ఆరోగ్యశ్రీ 686 కోట్ల రూపాయలు, సివిల్ సప్లైస్లో 960 కోట్ల రూపాయలు, ఈ విధంగా అనేక ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అప్పు పెట్టి బకాయిలు పెట్టి మనకు అప్పు చెప్పినట్టు వాళ్ళు ఈరోజు మళ్ళీ మనం విమర్శించడం అంటే ఇదంతా కూడా ఆశ్చర్యాస్పదంగా ఉంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొక ప్రచారం జరుగుతూ ఉంది అధ్యక్ష, ఏదో ఎంప్లాయీస్ మనం శాలరీలు వేయట్లేదని, ఎంప్లాయీల శాలరీలు రేట్ అవుతున్నాయని, వీళ్ళు గతంలో ఏం చేశారనేది వీళ్ళకి తెలియ మాట్లాడకుండా ఈరోజు మన ప్రభుత్వంలో దాదాపుగా 300,000 మంది, అదే ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, హోమ్ గార్డ్స్ కానీ ఇలాంటి వ్యక్తులు 300,000 మందికి పైచిలుగ్గా ఈరోజు 1వ తారీఖునే ఆటో డెబిట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా 1వ తారీఖునే జీతం ఇచ్చినటువంటి పరిస్థితి మన ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంతమందికి పెన్షన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అసలు 39-38 లక్షల మందికి మాత్రమే వాళ్ళు పెన్షన్స్ ఇస్తూ వాళ్ళ పెన్షన్ బిల్ దాదాపు 5,400 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఈరోజు మనం 61 లక్షల పైచిలుకుగా 61-62 లక్షల మందికి ఈరోజు మనం ఇస్తూ ఉంటే, అంటే దాదాపుగా ఈరోజు మనం చూస్తే 17,669 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్కే మనం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే, అంటే పక్కా ప్లానింగ్తో పెర్ఫామ్ ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఈరోజు ఇప్పటికీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి అధ్యక్ష. ఈవెన్ పవర్ సెక్టార్లో కూడా వాళ్ళు చేసినటువంటి డెప్ట్స్ని ఇప్పటికి మనం కట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. గతంలో మనం ఇదొకటి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 ఆ సమయంలో ఈ రాష్ట్రానికి పీక్ డిమాండ్ 195,000 మెగావాట్స్ అయితే అవైలబిలిటీ అప్పుడు 240,000 మెగావాట్స్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ ఉండేది అధ్యక్ష. కానీ వీళ్ళు ఒక్కొక్క యూనిట్ కాస్ట్ని గతంలో మన ముఖ్యమంత్రి గారు కూడా మన అసెంబ్లీ సాక్షిగా కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ వాళ్ళు చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ వలన అనేకటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, ఎందుకంటే ఆ రోజు సబ్స్టాన్షియల్గా అది గోయింగ్ డౌన్ అవుతున్న సమయంలో కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు దాదాపుగా 6-8 రూపాయలకి ఆ రోజు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేయటం, అంటే ఒక రోజుకి 4,000 కోట్ల యూనిట్స్ మనకు కాలితే వాళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల 6-7 రూపాయలు వాళ్ళు తీసుకుంటే పోనీ 2 రూపాయలు. ఇప్పుడు కరెంట్ రేట్లు మనం చూస్తే మనం చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం 2.49 రూపాయలు అధ్యక్ష. వాళ్ళు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి 6 రూపాయలకి 7 రూపాయలకి వాళ్ళు చేసుకోవటం వల్ల కేవలం ఒక్కరోజు మనం చూసినా కూడా ఒక్కరోజు లాసు 2 రూపాయల కింద లెక్కేసినా కూడా మనం ఈరోజు ఒక్కరోజు 3,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం 3,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ మనం నష్టపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అంటే వాళ్ళు చేసినటువంటి ఈ తప్పిదాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడకుండా ఈరోజు కేవలం మన పైన దుష్ప్రచారం చేస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే అప్పు పదంలో 5 రాష్ట్రాలు ఈరోజు మనం ఏం చేస్తున్నా కూడా దుష్ట చతుష్టయం ఒక దొంగ లెక్కలు చెప్తూ ఉంది అధ్యక్ష. ప్రతి ఒక్క విషయంలో కూడా అలాగే చేస్తుంది. ఏపీ అప్పులు 3.98 లక్షల కోట్లు మనం 8వ స్థానంలో ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం చాలా ఘోరంగా ఉంది అధ్యక్ష. ఈరోజు అనవసర అప్పులు టీడీపీ హయాంలో చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు బడ్జెట్కి మించి వాళ్ళు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్కి మించి కూడా వాళ్ళు డబ్బును ఆ రోజు డ్రా చేయడం జరిగింది. ఒకే ఒక రోజున నేను నిన్న కూడా చూశాను అధ్యక్ష, కేవలం మన సింగిల్ డే ఏప్రిల్ 9 అనుకుంటా అధ్యక్ష, ఒక సింగిల్ డేనా 5,000 క్రోర్స్
వీళ్ళు ఎలక్షన్కి ఒక రోజు ముందున, ఎలక్షన్ చూస్తున్న ఒక రోజు ముందున కూడా 5,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి డ్రా చేసినటువంటి ఘనతి చంద్రబాబు నాయుడు గారు కేవలం పసుపు కుంకానికి ఇచ్చుకోవాలనో, లేదంటే కేవలం పసుపు కుంకం ద్వారా డబ్బులు పంచిపెడదామని 5,000 కోట్ల రూపాయలు ఒక్కరోజు ఆర్బీఐ నుంచి బారో చేసిన పరిస్థితి ఈ భారతదేశంలో నాకు తెలిసినంత వరకు అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయటమే తప్ప ఎప్పుడు కూడా భారతదేశంలో అటువంటి పరిస్థితి ఒక్క రోజులో అంత అమౌంట్ బారో చేసినటువంటి పరిస్థితి మనం ఎక్కడో కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, 100 కోట్లు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మనం మెయిన్గా చూస్తే మన ముఖ్యమంత్రి గారు సార్ 10 మినిట్స్ మన ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనకు వెళ్ళారు అధ్యక్ష. ఈరోజు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ముఖ్యమంత్రి గారు స్వయాన దావోస్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతో ఎంతో అద్భుతంగా అక్కడ మాట్లాడుతూ దావోస్ వెళ్ళి మనకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలని ఎంతో పక్కా ప్రణాళికతో అక్కడికి వెళ్తే దానిపైన కూడా దుష్ప్రచారం అధ్యక్ష. దానిపైన కూడా దుష్టచతుష్టయానికి వెనువెంటనే వాళ్ళు మాట్లాడతారు, ఈయన ఏ ప్లేన్ ఎక్కారు, అది ఎక్కడ ల్యాండ్ అయింది, ఎక్కడ ఫ్యూయల్ కొట్టించారు, ఈయన ఏ కోర్టు వేసుకున్నారు, దానిపైన కూడా ఒక పెద్ద డిబేట్. అంటే వీళ్ళు ఎటువంటి ఆలోచన దృక్పథంతో ఉన్నారో ప్రజలకు తెలియాలి చేయాలి అని చెప్పి ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష. దావోస్ వెళ్ళి ఎంతో అద్భుతంగా ఈరోజు హౌ వెల్ అవర్ హానరబుల్ సీఎం హ్యాస్ రిప్రజెంటెడ్ అవర్ స్టేట్, దావోస్లో ఉన్నటువంటి ఎంతో ప్రతిష్టాత్మక చెందినటువంటి అనేక సంస్థలు అక్కడికి వచ్చి అనేక మంది ఉన్నప్పటికీ ఎంతో ఎంతో అద్భుతంగా అక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. ద వే హీ ప్రజెంటెడ్